మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 2021లోకి అడుగు పెడుతూ ఏవైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఇందులో తగ్గాం కాబట్టి ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దామండి. తెలివైన వాడి ఆలోచన ఎలా ఉంటుంది? సిచ్యుయేషన్ బాగాలేదు అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం నాకు తెలిసి తెలివైన వాళ్ళ లక్షణం కాదు. అయితే ఏ నెలలో పుట్టిన వాళ్ళైనా సరే 8, 17, 26 ఈ మూడు నెంబర్లండి. వైబ్రేషన్స్లో ఇది చివరి వైబ్రేషన్ అండి. జనరల్గా 80% ఉన్న ఈ 2021లో 2కి ఉన్న స్థానం దృష్ట్యా 8 అనే వైబ్రేషన్ దానికి కలిస్తే 100% అవుతుందండి. అంటే 8 అనే నెంబరు ఈ 2021 మొత్తంలో కూడా 1 అనే నెంబర్ కంట్రోలింగ్లో పడింది. సో 1 అనే నెంబర్ కంట్రోలింగ్లో పడినప్పుడు బ్యాంకింగ్ మీదే, కన్స్ట్రక్షన్ మీదే, మెడికల్ లైన్ మీదే, ఫినాన్షియల్ లైన్ మీదే, టెక్స్టైల్ ఇండస్ట్రీ మీదే, ఆయిల్ పెట్రోలియం మైనింగ్ అన్నీ మీవే. ఎప్పుడైతే మీరు 8లో పుట్టారో 2021 నుంచి వచ్చే ఒకఒక శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. అది 8 అయినా సరే 17 అయినా సరే 26 అయినా సరే. ఇక్కడ ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. ముక్కు సూటితనము అనేది 8కి అచ్చి వచ్చినట్లుగా మిగతా నెంబర్లకి అచ్చి రాదు. బికాస్ ఏడుకొండల వాడు తన దగ్గరికి వచ్చిన భక్తుల్లో 8 అంశం ఉన్న వాళ్ళకి దర్శనం భాగిస్తాడు అని అంటారండి. ఎంతవరకు నిజమో కాదు అనే మీమాంసని పక్కన పెడితే ఆ 8 అనే స్ట్రక్చర్లోనే మనకి 7 కొండలు కనపడుతుంటాయి, శ్రీనివాస అవతారం కూడా కనపడుతుంది కదండి. సో 8 వాళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సింది ఏమిటి అండి? ఓం నమో నారాయణాయ. దీనికి అనుసంధానిస్తూ ఆంజనేయ స్వామి సంబంధించిన గాయత్రి, హనుమద్ గాయత్రి, వాట్ ఎవర్ ఇట్ మే బి. 8కి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు, కానీ వీళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే డయాగ్నోస్ కాదండి. ఆ ఒక్క విషయంలో మనము ముందుగా జాగ్రత్త పడి, అందరికీ జలుబులు ఉన్నాయి మనకి రాకుండా చూసుకోవాలి, ఫ్లూ అందరికీ వస్తుంది, స్వైన్ ఫ్లూ ఉంది, ఆర్ సంథింగ్ ఇంకొకటి పాండమిక్ సిచ్యుయేషన్ ఏదో ఉంది, సో మనం ఎప్పటికప్పుడు కాస్త టెస్ట్ అనే విషయంలోకి చూసుకుంటే సరిపోతుంది. పెద్దగా హెల్త్ ప్రాబ్లమ్స్, అనారోగ్యాలు వీళ్ళ దగ్గరికి రావు కానివ్వండి. మనీ విషయంలో కాస్త ప్లాన్ చేసుకోవాలి, మీరు క్యాలెండర్ని సరిగ్గా యూస్ చేసుకోవాలండి. అలాగే 8కి సంబంధించి చాలా రంగాలు ఉన్నాయండి, టెక్స్టైల్ నుంచి, బ్యాంకింగ్ నుంచి, మెడికల్ లైన్ వరకు. అంటే ఈ సంవత్సరం 2021 8లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ మెడికల్ లైన్లో ఉన్న, ఫార్మాలో ఉన్న ఇబ్బందులు అయితే లేవు. ఎవరికైనా పని దొరక్కపోవచ్చు అండి, బట్ ఫార్మాలో ఉన్న 8కి పని దొరికేస్తుంది, మెడికల్ లైన్లో ఉన్న 8 బిజీగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మైనింగ్ కానివ్వండి, ఆర్ భూగర్భం నుంచి వచ్చే బొగ్గు లేదా పెట్రోలియం గ్యాస్ వీటికైతే ఇబ్బంది లేదు. ఈ రంగాలలో కనుక 8 ఉందనుకోండి ఇబ్బంది లేదు. 8కి మరొకటి ఆర్ట్స్ కానీ మీడియా కానీ వీళ్ళు ఎందుకో అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. 8 ఒక డాక్టర్గా చదివి కూడా ఒక యూట్యూబర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే ఏ నెంబర్లో పుట్టిన వాళ్ళైనా సరే తమ టాలెంట్ ఇది అని చెప్పుకోవడానికి వేదికగా చేసుకుంటున్నారు కదండి. అందులో ఎక్కడ ఒక చోట మీకు 8 ఉంటుంది. విశేషం ఏంటంటే మీకు 8ని 1 అనేది బాగా కంట్రోల్ చేస్తుందండి. 2021లో 120% కావచ్చు, కానీ 2021లో ఉన్న ఒకనొక నెంబర్ 8కి పాజిటివ్గా అటాచ్ అయింది. సో 8 వాళ్ళు సూపర్ అని నేను అన్ను, 8 వాళ్ళు ఇబ్బందులు పడతారు అని అన్ను, కానీ ఉన్న స్టేటస్కి, ఉన్న సిచ్యుయేషన్కి అయితే లోటు లేదండి. అయితే ఇక్కడ 8లో ఫారిన్ ఎక్స్చేంజ్ అంటారు చూడండి, విదేశీ మారకం, ఇది చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదొకటే కాదండి, షేర్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, షేర్స్ కొని అమ్మేసేవాళ్ళు, ఆర్ మీరు ఒక కమ్యూనికేషన్, ల్యాండ్స్ డీలింగ్స్ కానీ ఇవి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. అదర్వైజ్ మనకి లాస్ వచ్చేటటువంటి ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, 8కి ఓవరాల్గా చూస్తే, 17కి ఓవరాల్గా చూస్తే, అలాగే 26కి ఓవరాల్గా చూస్తే, 26 బెస్ట్ అండి. ఇందులో 2021లో 26 బెస్ట్,
డైరెక్ట్ 8 కంటే కూడా 17 బాగుంది. బట్ డైరెక్ట్ 8 కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదండి. సో 8కి చెప్పాను కదండి, హనుమత్ గాయత్రి వండర్ఫుల్ అండి. అంటే మన ఆలోచన పొరపాటు లైన్లో వెళ్ళినప్పుడు హనుమత్ గాయత్రి కంట్రోల్ చేస్తుంది. సో ఎక్కువగా ఈ 8, 17, 26 వీళ్ళు ఇంట్లో ఒక టర్కాయిస్ కలర్ని ప్రజెంట్ చేసుకుంటే బాగుంటుందండి. టర్కాయిస్ కలర్ అంటారు, వండర్ఫుల్ కలర్ అండి అది. మన చుట్టూ ఉండే పరిస్థితులు బాగుండాలి అంటే మనకి ఆ టర్కాయిస్ కలర్ ఇంట్లో ఉంటే బాగుంటుంది. సో 8 బాధపడాల్సిన అవసరం లేదు, 17 హ్యాపీగా ఉండొచ్చు, 26 అంతకంటే కూడా హ్యాపీగా ఉండొచ్చు. నో నీడ్ టు వరీ, బికాజ్ 2021లో ఉన్న మూలస్తంభమే మీ వెనకాల ఉంది కాబట్టి నో నీడ్ టు వరీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.